నమస్కారం. నేటి వార్తలకి స్వాగతం. శ్రీ కాళహస్తి పట్టణంలోని ది కాళహస్తిలో కో ఆపరేటివ్ సంఘం, పాల సరఫరా సంఘం మహాజన సభ సమావేశాన్ని శివాని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బిఏపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. స్వాగతం పలికిన కో ఆపరేటివ్ చైర్మన్ మునిరాజా నాయుడు, పాలవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల సరఫరాను చేసే పలువురు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు గిట్టుబాటు ధరను కల్పించాలని, ఆవులకు ఇన్సూరెన్సు మరియు పశువులు అనారోగ్యంగా ఉన్నప్పుడు సంప్రదించడానికి డాక్టర్ అందుబాటులో ఉండడం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక 125 రూపాయలు వస్తాడు ఒక రోజుకి, సంవత్సరానికి 45,000 వస్తాడు. నాకు ఇస్తామని 50 రూపాయలు బోనస్ ఇంకా 45,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఒక గిన్నె ఏదో 1,000 రూపాయలు 5,000 ఇచ్చేస్తామన్నాడు. ఒక సంవత్సరానికి 40,000 రూపాయలు నా వల్ల వస్తామన్నది. నాకు ఆ సంవత్సరం గురించి 4 రూపాయలు ఆదాయం ఉంది చెప్పండి. ఒక నిమిషం ఒకటే మాట్లాడుతున్నాను, దయచేసి కొత్తగా ఉండయా ఈ కొంత జగన్ గారి అంట ఒక నిమిషం. ఒక ఎకరా ఎండు గడ్డి కొనాలంటే 10,000 అవుతున్నా సార్. దాన్ని వాళ్ళు గమనించి మా కష్ట సుఖాలు అడగటం లేదు సార్. వాళ్ళు పాలు కోసం పోతున్నారు ఇస్తా ఉన్నారు. మాకు ఆవులు చచ్చిపోయినాయి, దాన్ని బట్టి ఏం సార్ మాకు సహాయం చేసేది? ఇవ్వాలి లేదా మాకు ఆదుకోవాలి కదా సార్. వాళ్ళు ఏమి అనుకోవటం లేదు సార్. మాకు మీరు మాట్లాడి న్యాయం చేయాలి సార్ మాకు. ప్రభుత్వం లోన్ శాంక్షన్ చేసింది, ఐసీడీ ద్వారా 2 కోట్లు లోన్ శాంక్షన్ చేసింది. మనకి ల్యాండ్ లేదు. ల్యాండ్ లేదు అంటే గతంలో ముఖ్యమంత్రులకి, కలెక్టర్లకి, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి తోడు తిరిగి అలసిపోయాం. ప్రతి చంద్రబాబు చెప్తానే ఉన్నాం, ఇలా సర్వాసాన్ని మనం ధైర్యం పెట్టుకున్నాం. ఒక నిమిషం, ధైర్యం పెట్టుకున్నాం. ధైర్యం పెట్టి ప్యాకింగ్ చేసి మనం అమ్మగలిగితేనే మంచిగా చాలా డిమాండ్ ఉంది. మా ఊరు తీసుకున్నా మా ఊరు తీసుకున్నా సేమ్ అంటే పరిస్థితి తీసుకెళ్ళాలంటే పరిస్థితి. దయచేసి మీరు సంస్థకు తోడ్పడి ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకోండి. ఎందుకంటే ఆయన కూడా ఈ పాడి పరిశ్రమ మీద బాగా సహాయం చేయాలని తింటున్నారు కాబట్టి ప్రభుత్వం ల్యాండ్ ఇప్పించి మీద మరణ పనులు ఒక ధైర్యం ఉంది మన ప్రభుత్వ సార్ బయటికి. మేమంతా కూడా గర్వంగా చెప్తున్నాం. మేము ఒకప్పుడు మన కోవాలని ఐస్ క్రీమ్ అని చాలా ఫేమస్ ఉండేది, ఇప్పుడు ఎందుకు క్వాలిటీ తగ్గిందో నాకు తెలియదు. ఎందుకంటే మధు మిల్క్ ఏదో ఉంది ఆడ పంపిస్తున్నాను నేను, అంటే ఎందుకు నాకు తెలియదు. ఎవరైనా 10 మంది వస్తే ఐస్ క్రీమ్ ల్యాండి కోవాలి ల్యాండ్ నేనేమంటానంటే మన సొసైటీ పోయి ల్యాండ్ అంటా ఉన్నారు. అది తెచ్చిన క్వాలిటీ ఉంది మధులో సంథింగ్ ఎందుకో దాన్ని దయచేసి క్వాలిటీ పెట్టి విషయంలో కొంచెం ఇంకా లెక్కల వల్ల ఖచ్చితంగా రేట్లు ఖచ్చితంగా పెంచమని అడుగుతూ అన్నా, ఇప్పుడు అడిగా అది అవ్వదు సార్ అన్నారు. నేను ఖచ్చితంగా ఈ వారం రోజులు బడ్జెట్ మీటింగ్లు ఉన్నాయి పొయ్యేసి వచ్చి నేను ఆఫీస్లో కూర్చున్నాక ఎంత పెంచితే మన వాళ్ళు గిట్టుబాటు వస్తుందని ఖచ్చితంగా మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను తల్లులారా. సార్ 1 రూపాయలు ఇస్తారు. మనం ఒక సమావేశంలోకి వచ్చినప్పుడు ఎంతో కొంత పరిస్థితి, ఎందుకంటే ఎంతో నాకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా, ఎందుకంటే మళ్ళీ జగన్ అన్న 4 రూపాయలు ఇస్తా అని చెప్పాడమ్మా మీకు అందరూ కూడా డైరెక్ట్గా అకౌంట్స్ లో 4 రూపాయలు పడుతుంది, అది ఖచ్చితంగా కూడా తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి అమ్మా. 4 రూపాయలు జగన్ అని ఇస్తాడు. అక్కడ అమ్మా అక్కడికి అక్కడేమో తేడా వచ్చింది కొన్ని గ్రామాల్లో పెట్టి ఒక ఫ్యాక్టరీ చేశాం. చేస్తే నా ఫార్మ్ నిలిపేస్తావా? నా ఫార్మ్ పెట్టచ్చా కూడా మీ గ్రామంలో ఒక పెద్ద చెప్పేసుకోండి అక్కడ అన్న. ఇక్కడ ఏమన్నాడంటే
మాకు శిక్షకులు లేదు, వచ్చి కొడుకు వెళ్ళిపోతున్నారు. నేను దీన్ని మంచి మార్గంలో మీకు మహిళలకు అందరూ కూడా పర్వాలేదు, మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మేము కూడా ఒక రూపాయలు మెగలుతున్నాను అనే స్థితిని తీసుకొస్తాను సార్. ఏం మొదటి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, చూస్తున్నాం ఏం కానీ. ఇప్పుడు మనం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాం 89 లక్షల రూపాయలు, ఎంత కట్టాం 89 లక్షల ఇన్కమ్ ట్యాక్స్.